తల్లి కాలేకపోయానని తల్లడిరుతున్న వారి మరో వేదన వర్ణాతీతం అలాంటి అమ్మతనానికి దూరమైన వారికి ఆపద బంధువుగా నిలుస్తోంది భద్రాచలంలోని శిశుగృహ తల్లి ప్రేమకు నోచుకోక చెత్తకుండీల పాలైన పసికందుల సంరక్షణ కోసం భద్రాచలంలో 6 నెలల క్రితం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆ శిశు గృహను ప్రారంభించారు అక్కడ రోజుల వయసు మొదలుకొని 6 ఏళ్ల వయసు వరకు ఉన్న చిన్నారులకు అక్కడ ఆశ్రయం అందిస్తున్నారు 16 మంది చిన్నారుల్ని సంరక్షించేందుకు అక్కడ వీలు కల్పించక వారి ఆలనా పాలనా చూసేందుకు 10 మందిని ప్రభుత్వం నియమించింది శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న వారిని దత్తత తీసుకునేందుకు ఆన్లైన్ లో అధికారులు అవకాశం కల్పించారు వదిలివేయబడ్డ పిల్లలు తల్లిదండ్రుల్లో వద్దనికొని అప్పగించిన పిల్లలు ఈ శిశుగృహలో ఉంటారు ముఖ్యంగా 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు వీళ్ళకి కేర్ మొత్తంగానే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి ఫండింగ్ అనేది ఉంటుంది దీంట్లో అడాప్షన్ కావాల్సిన తల్లిదండ్రులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది కారా సిఆర్ఏ కారా అనే పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు శిశుగృహలో 11 మంది పిల్లగాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి 4 పిల్లగాళ్ళని అడాప్షన్ కి ఇవ్వడం జరిగింది।